ఫిన్టెక్ హబ్ గా విశాఖను తీర్చిదిద్దుతాం, పరిశ్రమలకు మెరుగైన రాయితీలు ఇస్తామన్న చంద్రబాబు. సిఐఐ ప్రతినిధులతో వర్చువల్ గా భేటీ. రెవెన్యూ జనరేషన్ విభాగాలతో సీఎం రేవంత్ సమీక్ష. హాజరైన భట్టి, పొంగులేటి, జూపల్లి, సిఎస్ శాంతికుమారి. ఫైనాన్స్, పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ పై చర్చ. పిడుగురాళ్లలో నారాయణ పర్యటన. డయేరియా కట్టడికి వైద్యాధికారులతో సమీక్ష. 39 మంది చికిత్స పొందుతున్నారన్న మంత్రి. భోగాపురం వరకు బీచ్ రోడ్డు నిర్మించాలి. ఎయిర్పోర్ట్ ని 2026 నాటికి పూర్తి చేస్తామన్న చంద్రబాబు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమన్న సీఎం. బీఆర్ఎస్ కి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే షాక్. కాంగ్రెస్ లో చేరబోతున్న ప్రకాష్ గౌడ్. రేపు సాయంత్రం 7 గంటలకి ముహూర్తం. ప్లాట్లు వేసి అమ్ముకున్న పొలానికి రైతు బంధు. డబ్బు రికవరీ చేయాలన్న మేడ్చల్ కలెక్టర్. ఘట్కేసర్ మండలానికి చెందిన రైతుకి ఆదేశాలు. రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ క్లారిటీ. అభిప్రాయ సేకరణ పూర్తయ్యాక సభలో చర్చిస్తామన్న భట్టి. సాగు చేసే ప్రతి రైతుకు న్యాయం చేస్తామని హామీ. స్టీల్ ప్లాంట్పై మోదీకి నోట్ సమర్పిస్తా. ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామన్న కుమారస్వామి. సెంటిమెంట్ను గుర్తించానన్న కేంద్ర మంత్రి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంపై పవన్ సమీక్ష. 4976 కోట్లతో రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక. 250కి మించి జనమున్న ఊళ్లకే హైవేతో అనుసంధానం. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏపీ సర్కార్ పొదుపు చర్యలు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఫర్నిచర్ కొనుగోలుపై నిషేధం. మే 31, 2026 వరకు అమలు. పిల్లలందరికీ 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడు తల్లికి మాత్రమే అని చెబుతున్నారు. తల్లికి వందనం జీవోపై అంబటి కౌంటర్స్. రేపు కూడా కురియన్ కమిటీ సమావేశం. ఇవాళ 15 మంది పార్లమెంటు అభ్యర్థులతో భేటీ. గెలుపోటములపై అభిప్రాయ సేకరణ. సిరిసిల్లకి మెగా పవర్లూమ్ క్లస్టర్ తీసుకురండి. కేంద్ర మంత్రి బండికి కేటీఆర్ బహిరంగ లేఖ. ఎన్నోసార్లు కేంద్రానికి లేఖలు రాశామన్న బీఆర్ఎస్ నేత. కేంద్రం నుంచి 1 రూపాయి తేలేదు. హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడితే ఎలా? కిషన్ రెడ్డి కామెంట్స్ కి పొన్నం కౌంటర్స్. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఆసుపత్రిపై దాడి. వైసీపీ నుంచి సుధీర్ టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం. చేరికను వ్యతిరేకిస్తూ కార్యకర్తల ఆందోళన. కొండపై ప్రాంక్ వీడియోస్ తీయటంపై ఆగ్రహం. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న టీటీడీ. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్. ఊటీ మానసిక వికలాంగుల ఆశ్రమంలో అరాచకం. 20 మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. డెడ్ బాడీలు ఎవరివన్న విషయంపై దర్యాప్తు. సుప్రీంలో నీట్పై విచారణ వారం వాయిదా. ఫలితాల్లో అసాధారణం ఏమీ లేదన్న మద్రాస్ ఐఐటి. టెలిగ్రామ్లో పేపర్ లీక్ కాలేదన్న ఎన్టీఏ. మణిపూర్ టూర్పై వీడియో విడుదల. మోదీ ఓసారి సందర్శించాలన్న రాహుల్ గాంధీ. స్వయంగా వెళ్లి సమస్యలు వినాలని సూచన. నెల 23న పార్లమెంట్లో బడ్జెట్. వివిధ రంగాల నిపుణులతో మోదీ, నిర్మలా భేటీ. బడ్జెట్పై సలహాలు, సూచనలు స్వీకరించిన కేంద్రం.